ఏపీలో జిల్లాల విభజన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాల విభజనపై వస్తున్న అభ్యంతరాలను ప్రభుత్వం సమీక్షిస్తోంది. జిల్లాల విభజన ప్రక్రియపై విశాఖలో ప్రణాళిక శాఖ సెక్రటరీ విజయ్ కుమార్ అధికారులతో సమావేశమయ్యారు. విశాఖలో నాలుగు జిల్లాలకు సంబంధించిన అభ్యంతరాలు పరిశీలించామని, వాటిలో ఏవి సహేతుకంగా ఉన్నాయో, ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయో అన్న విషయాన్ని పరిశీలించామని ఆయన తెలిపారు. ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 12 జిల్లాల అభ్యంతరాలపై సమీక్ష జరిపామని, ఇంకా నెల్లూరు జిల్లా పూర్తి కాలేదని ప్రణాళిక శాఖ సెక్రటరీ విజయ్ కుమార్ తెలిపారు. అది కూడా పూర్తి చేసి తుది నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఏప్రిల్ 2న జిల్లాల విభజనపై ప్రకటన వస్తుందని, అదే రోజు నుంచి కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రతి జిల్లాలో మండల నియోజకవర్గాలకు సంబంధించి అభ్యంతరాలు వచ్చాయన్నారు. విశాఖ నుంచి 250, ఈస్ట్ గోదావరి నుంచి 300, విజయనగరం నుంచి 4000, శ్రీకాకుళం నుంచి 40 అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేశామన్నారు. 2020-21 జనాభా లెక్కలు జరగాలి, కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడిందన్నారు. జిల్లా బౌండరీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 30 లోపు పూర్తి చేయాలని చెప్పింది, కానీ ఏప్రిల్లోనే తాము పూర్తి చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిపాలన కోసం అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భవనాలు, భూములు వినియోగిస్తామని, అనివార్యమైతే ప్రైవేటు భవనాలు ఉపయోగిస్తామని విజయ్ కుమార్ వెల్లడించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రెండు వింగ్స్ ఉన్నాయి మనకి లోకల్ బాడీస్లో. సో దానికి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పురపాలక శాఖకు సంబంధించి ఎక్సెప్ట్ విశాఖపట్నం, ఎక్కడ కూడా మున్సిపల్ లిమిట్స్ 2-3 చోట్ల వచ్చేటువంటి పరిస్థితి రాలేదు. బట్ పంచాయతీరాజ్ సంబంధించి అయితే ఉన్నాయి. ఎందువల్లంటే జిల్లా పరిషత్స్ అన్నీ కూడా జిల్లాకు సంబంధించి ఉంటాయి. అవి బైఫర్కేట్ అయినప్పుడు, ట్రైఫర్కేట్ అయినప్పుడు ఆ ఇష్యూ వస్తుంది. అది చట్టంలో ఉంది, చట్ట ప్రకారంగా చేయాలి. అది అసెంబ్లీలో దాని మీద చర్చించి నిర్ణయం తీసుకుంటారు. దీని మీద చర్చ జరిగిన తర్వాత అక్కడ నిర్ణయం తీసుకుంటారు. మేము ఓన్లీ పరిశీలించేవాళ్ళమే కానీ నిర్ణయం చేసేవాళ్ళం కాదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.